సేమ్ అనుకోరు, కొద్దిసేపు ఫుటేజ్ ఇవ్వాలంటే ఎక్కాలి అని చెప్పారు. సార్ చెప్పండి సార్, బయటికి వెళ్ళినాక వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ మా వాడు ఇలా అంటారని నా మీద పడ్డారనుకోండి, నాకు బొక్కలు 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 అయిపోద్ది. ఇప్పుడు జోక్స్ ఏ పార్ట్, సందీపు మీలో మీకు ఎంతమంది తెలుసు, తన కెరియర్ స్టార్టెడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. తనలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. తను నేను ఇన్ని ఫిలిమ్స్ చేశాను కదా, ఒక హీరో, ఏ ఒక్క హీరో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో అదొక సపోర్ట్ అనండి, లేకపోతే ఇన్ని సజెషన్స్ కానీ తను ఇచ్చే ఇన్పుట్స్ కానీ అది తీసుకుంటారో తీసుకోరు వేరు, తన తాపత్రయం చివరి రోజు వరకు, రేపు రిలీజ్ అంటే సినిమా, ఈ రోజు వరకు తను సినిమాని పట్టించుకొని తను భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్తుంటాడు అదే ప్యాషన్తో. సందీప్ ఈవెన్ ఐ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ, అదే ప్యాషన్ నీలో ఎవ్రీ డే చూశాను. నువ్వు కూడా అంటుంటావు ఇప్పుడు యు సా యువర్ సెల్ఫ్ ఇన్ మీ అని. 100% ఈ ప్యాషన్కి హ్యాట్స్ ఆఫ్ సందీప్, ఎందుకంటే ఎన్నో నా గుర్తు పోస్ట్ ప్రొడక్షన్లో ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా మేము అనుకున్న దానికన్నా మచ్ బెటర్ అవుట్పుట్ ఈరోజు సినిమాలో రేపు థియేటర్లో చూడబోతున్నారంటే దాంట్లో 100% సందీప్ కాంట్రిబ్యూషన్ ఉంది. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఏడి సినిమాకి ముగ్గురు కాదు నలుగురు కాదు, చీఫ్ ఏడి ఈజ్ సందీప్ కిషన్ అని యాక్చువల్ కార్డ్ వేయాలి. అంత పట్టించుకొని డే అండ్ నైట్, ఒక్కోరోజు అయితే రాత్రి 1 గంటకి, ఒక్కోరోజు 6 o'clockకి, అలాగా సినిమా అయ్యేంత వరకు అతను నిద్రపోడు, ఇంకోళ్ళు నిద్ర పోనివ్వడు. హ్యాట్స్ ఆఫ్ సందీప్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ, లవ్ యూ. ఓకే సందీప్, తెలిసింది కదా మొత్తం వాళ్ళదేని, మళ్ళీ మనదేం లేదు. ఓకే నేను వచ్చాను.